బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. సో చాలామంది అడుగుతుంటారండి, ఏది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని. బేసికల్గా మనందరికీ తెలుసు, ఫైనాన్షియల్ గోల్స్, నీడ్స్, ఫైనాన్షియల్ రిస్క్ అవేర్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ లైఫ్ సైకిల్ మనం ఎక్కడున్నాం, వీటన్నిటి వల్ల ఏది బెస్ట్ పిక్ చేసుకోవాలనేది పర్సన్ టు పర్సన్స్ మారుతూ ఉంటుందండి. బట్ ఎక్కువ మంది మాత్రం తీసుకునేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ కాబట్టి ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేవాటిని చూసుకుంటారు. బట్ బేసికల్గా అయితే ఇండివిజువల్ రిస్క్ ప్రొఫైల్ అనలైజ్ చేసేసి మీరు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను జస్ట్ ఫర్ కంపారిజన్ పర్పస్ కోసం ఇస్తున్నానండి, గత 10 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఇదే రోజు కనుక మార్కెట్లోకి 1 లక్ష రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏ టైప్ రిటర్న్ జనరేట్ చేసి మేము అబ్జర్వ్ చేద్దామండి. అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు అంటే నవంబర్ 21 అనమాట పెడితే కనుక 1 లక్ష రూపీస్ కనుక పెడితే 10 ఇయర్స్ బ్యాక్ ఈ రోజుకి ఎంత రిటర్న్స్ వస్తాయని మనం చూద్దామండి. ఫస్ట్ మనం లార్జ్ క్యాప్ చూద్దామండి. లార్జ్ క్యాప్లో ది బెస్ట్ ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసింది అంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ అండి. అది మీరు కనుక 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ అమౌంట్ అండ్ 4.7 లక్ష అయిందండి. 4.7 లక్ష అయింది. అదే మీరు మిడ్ క్యాప్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే 1 లక్ష 10 ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు. ఇప్పుడు ఎక్కువ రిటర్న్స్ వచ్చింది కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ అండి, 7.8 లక్ష వచ్చింది మీకు 10 ఇయర్స్ తర్వాత. అదే స్మాల్ క్యాప్ కేటగిరీలో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి, అండ్ 11.9 లక్ష వచ్చింది. డెఫినెట్గా అన్నిటికన్నా ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే స్మాల్ క్యాప్ కేటగిరీ అండి, ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది ఇదనమాట. ఇది 11 అంటే ఎంత అంటే లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే మోర్ దెన్ డబుల్ అండి. ఇప్పుడు లార్జ్ క్యాప్ వర్సెస్ లార్జ్ క్యాప్ చూద్దామండి. నిప్పాన్లో కనుక మీరు నిప్పాన్ ఇండియాలో లార్జ్ క్యాప్లో పెడితే 4.7 లక్ష, మిరా ఎసెట్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే 4.5 లక్ష, ఎస్బీఐ బ్లూ చిప్లో పెడితే కనుక 4.2 లక్ష అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్స్లో పెడితే కనుక 4.1 లక్ష, హెచ్డిఎఫ్సి టాప్ 100లో పెడితే కనుక 4 లక్ష రూపీస్ అండ్ బరోడా బిఎన్పీ పరివాస్ లార్జ్ క్యాప్ అండి 3.9 లక్ష, కోటాక్లో పెడితే కనుక 3.9, కెనరా రిబకో బ్లూ చిప్ ఫండ్లో పెడితే 3.8 లక్ష, ఎడల్వైజ్ లార్జ్ క్యాప్లో పెడితే 3.8 లక్ష అండ్ ఆదిత్య బిర్లా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెడితే 3.8 లక్ష, ఇన్వెస్కోలో పెడితే 3.7 లక్ష, యూటీఐ లార్జ్ క్యాప్లో పెడితే 3.7 అండ్ బ్లూ చిప్ హెచ్డిఎఫ్సి టాటా జేఎం పిజేఎం ఫ్రాంక్లిన్ ఇండియా డిఎస్పి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ గ్రో తారస్ ఇట్లా ఎందులో పెట్టినా సరే ఎనీవేర్ బిట్వీన్ యూనో 3 లక్ష దాకా వస్తుంది. సో యావరేజ్ మీద వరస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చింది 2.9 లక్ష అండి లాస్ట్ 10 ఇయర్స్లో వరస్ట్ అనుకుంటే, అండ్ బెస్ట్ లార్జ్ క్యాప్ ఇచ్చింది అండ్ 4.7 లక్ష అనమాట. ఓకే, సో మనం 10 ఇయర్స్ కనుక లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ మీద 3 to 4 లక్ష మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అర్థం చేయండి. అలాగే మనం మిడ్ క్యాప్లో పెట్టామనుకోండి, మిడ్ క్యాప్లో కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ అండి 7.8 లక్ష, ఎడల్వైజ్ మిడ్ క్యాప్ 7.5 లక్ష అండ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ 7 లక్ష అండ్ టాటా 6 లక్ష అండ్ ఇన్వెస్కో 6 లక్ష, ఎస్బీఐ 6, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ 6, యూటీఐ 6, నిప్పాన్ ఇండియా 6 అండ్ యాక్సెస్, ఇవన్నీ ఏ కంపెనీ వాళ్ళు చూసినా సరే ఇది యావరేజ్ మీద మీకు ఎనీవేర్ బిట్వీన్ ఆల్మోస్ట్ 6 లక్ వస్తుందండి, 6 to 7 లక్ మధ్య వస్తుంది. అంటే మిడ్ క్యాప్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ మీద హిస్టారికల్ డేటా ఈ ప్యాటర్న్ కనుక చూసుకుంటే కనుక 6 to 7 లక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ 6 లక్ వరకు వచ్చినాయండి ఆల్మోస్ట్. అందుకని మనం టూ మచ్ కన్ఫ్యూజ్ అయ్యి ఎందులో పెట్టాలి పెద్ద రీసెర్చ్ చేయడం వేస్ట్, టాప్ 5లో ఏదో ఒకటి బెస్ట్ అనేది దాన్ని చూసుకోవచ్చు అనమాట. రైట్, సో నీకు లార్జ్ క్యాప్లో పెడితే బిట్వీన్ 3 to 4 లక్ష వస్తుంది, మిడ్ క్యాప్లో పెడితే బిట్వీన్ 6 to 7 లక్ష వస్తుంది. డెఫినెట్గా లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే మిడ్ క్యాప్ ఈజ్ ద బెటర్. అదే ఇప్పుడు మనం స్మాల్ క్యాప్ చూసామనుకోండి, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్లో 11.9 లక్ష అండి, ఎస్బీఐలో 10.7 లక్ష అండ్ డిఎస్పిలో 9 లక్ష అండ్ కోటాక్ స్మాల్ క్యాప్ 7 లక్ష అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ 7 లక్ష అండ్ సుందరం 7 లక్ష, హెచ్డిఎఫ్సి 6 లక్ష అండ్ ఆదిత్య బిర్లా 5 లక్ష, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ 5 లక్ష అండ్ క్వాంట్ 5 లక్ష. సో మనం కనుక చూసుకుంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తక్కువ అంటే అండ్ 5 లక్ష వస్తుంది, ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 11 లక్ష వస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్గా స్మాల్ క్యాప్లో
పర్ఫార్మెన్స్ చూస్తే టూ వరస్ట్ ఫండ్కి బెస్ట్ ఫండ్కి మధ్య చాలా తేడా ఉందండి. అఫ్కోర్స్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇవి స్మాల్ క్యాప్ క్యాటగిరీ లేదు 10 ఇయర్స్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ కొటెక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసి కావచ్చు, లేదా క్వాంట్ కావచ్చు, ఇవన్నీ 5 ఇయర్స్ బ్యాకే స్మాల్ క్యాప్గా మారింది అనమాట స్టేటస్. అంతకుముందు ఇవి స్మాల్ క్యాప్ కాదు కాబట్టి అందుకే రిటర్న్స్ అంత తేడా ఉంది. ఇన్హో ఈ డేటా కనుక చూసుకుంటే లార్జ్ క్యాప్లో బెస్ట్కి వరస్ట్కి పెద్ద తేడా లేదు, అంటే బిట్వీన్ 3 to 4 lakh వస్తుంది. బట్ స్మాల్ క్యాప్లో కనుక చూసుకుంటే కనుక వేరియన్స్ ఎలా ఉంది, అండ్ బిట్వీన్ 5 to 11 lakh మధ్య వస్తుంది. బట్ స్టిల్ స్మాల్ క్యాప్లో వన్ ఆఫ్ ది వరస్ట్ ఫండ్, మనకు లోయెస్ట్ వరస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చూసుకున్నప్పుడు లార్జ్ క్యాప్తో చూసుకుంటే డెఫినెట్గా బెస్ట్ రిటర్న్స్ ఇస్తుందండి, లార్జ్ క్యాప్ బెస్ట్తో పోల్చుకుంటే. కాబట్టి మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఏముంటే బాగుంటుందంటే స్మాల్ క్యాప్ ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత మీరు రిస్క్ డైవర్సిఫై చేద్దాం అనుకుంటే మిడ్ క్యాప్ తీసుకోవటం బెటర్ అనమాట ఈ డేటా ప్రకారం. సో లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు కనుక మీరు 1 lakh లంప్సం కనుక పెట్టి వదిలేస్తే మార్కెట్లో ఇప్పుడు వస్తున్న రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఈ 10 ఇయర్స్లో డ్రాడౌన్ చాలా వచ్చినాయి అండి. అండ్ పోయేటప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ 30% దాకా డౌన్ అయింది. అండ్ 2009లో కూడా మార్కెట్ ఒకసారి బాగా డౌన్ అయింది. అండ్ మనీ డిమానిటైజేషన్ అప్పుడు కూడా మార్కెట్ బాగా డౌన్ అయింది. అండ్ బ్రిటన్ బ్రెజిల్ ఎగ్జిస్ట్ అప్పుడు కూడా బ్రిటన్ ఎగ్జిస్ట్ అప్పుడు కూడా అప్పుడు డౌన్ అయింది. సో మార్కెట్లో ఈ వాలటిలిటీలు ఉన్నా సరే వాటన్నిటిని తట్టుకుంటూ అన్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకెళ్ళి మంచి రిటర్న్ జనరేట్ చేస్తున్నాయండి. కాబట్టి స్టాక్ మార్కెట్ని ఎప్పుడు షార్ట్ టర్మ్ చూసే బదులు లాంగ్ టర్మ్ కనుక చూసుకుంటే మీకు ద బెస్ట్ వెల్త్ క్రియేట్ చేస్తున్నాయి. సో కంక్లూజన్ ఏంటంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే మనం 3 to 4 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే 4 times ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 10 ఇయర్స్లో. మిడ్ క్యాప్లో అయితే 6 to 7 times ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే స్మాల్ క్యాప్లో అయితే యావరేజ్ మీద 6 to 11% 11 times ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక డెకేడ్కి. ఓకే, ఎనీహౌ 5 times వచ్చిందంటే చాలా పెద్ద రిటర్న్స్ వచ్చినట్లే అండి. సో డెఫినెట్గా హ్యాపీగా మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చూపించుకున్న ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏదో ఒక దాన్ని పిక్ చేసుకొని అండ్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాక్డౌన్ పాయింట్ ఆఫ్లో మంచి రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు. సో నేను తీసుకున్న డేటా ఈ రోజు నుంచి బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ పెడితే కనుక ఈ నవంబర్ 22 కనుక పెడితే ఈ రోజుతో వచ్చిన రిటర్న్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.